ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కథానాయకుడు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రాన్ని తిలకించేందుకు క్యాపిటల్కి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు బాలకృష్ణ, క్రిష్, మంత్రి ఉమా, నారా రోహిత్, బుద్ధా వెంకన్న, వార్ల రామయ్య, టీడీపీ నేతలు కూడా ఉన్నారు. ఈ సినిమాని చూసేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 7వ నెంబర్ స్క్రీన్లో చిత్రాన్ని తిలకిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ తదితరులతో ఈ సినిమాని చూశారు. విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్ థియేటర్లో చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి స్పెషల్ షో చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం చాలా అద్భుతంగా తీశారని మెచ్చుకున్నారు. తెలుగువారి గురించి మిగతా ప్రపంచానికి తెలిసింది ఎన్టీఆర్ వల్లే. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఒక మహానటుడి జీవితంలో అనేక ముఖ్యమైన, ఎవరికీ తెలియని విలువైన అంశాలను చూపించారు. సినిమా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం చూస్తూ ఉంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇందులో నా పాత్రను రానా పోషించాడు. రానా ఎలా నటించాడని మీడియా మిత్రులు నన్ను అడుగుతున్నారు. దానికి నాకంటే మీరే బాగా చెప్పగలరు. నా పాత్రే కాదు, ఇతర పాత్రల్లోని నటీనటులు కూడా నటించటం కాదు, జీవించారు. ఎన్టీఆర్ బయోపిక్లో ప్రతి పాత్ర ఓ అద్భుతం. వాళ్లకు కేటాయించిన పాత్రలను అద్భుతంగా అనుకరించారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏంటండి